హలో ఫుడీస్, రాగి జావ అదేనండి. తోప అంటారు మా నానమ్మ వాళ్ళు చిన్నప్పుడు చేసి ఉంటారు, అలాగే మ్యాక్సిమం అందరికీ గుర్తొస్తుంది. ఈ ఈ హాట్ హాట్గా ఉన్నది చూస్తుంటే చాలా బాగుంటుందండి. ఇది వేడివేడిగా తినాలి. మనం చిన్నప్పుడు అయితే నేనైతే మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని వేనితో అందులో నెయ్యి వేసుకొని లేదా నాటుకొడి కూర వేసుకొని తినేదాన్నండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిదండి. మనం సిల్లికి చేసేటప్పుడు కూడా రాగిలు కలుపుతాము. దీన్ని రాగి జావ కూడా అంటారు. రాగి అంబలు కూడా చేస్తారు. ఈ మూడు రకాలు చేస్తారు. అందులో ఇది ఫస్ట్ అన్నమాట. దీని పేరు తోప వచ్చేసి. ఇది చాలా మంచిదండి, మనకి చాలా చాలా ఆరోగ్యం కూడా. మరి దీని తయారు విధానం చూద్దామా? రండి. మరి ఇంకెందుకు లేటు? గ్లాస్ వాటర్ తీసుకొని దానికి తగినట్టుగా ఒక గ్లాస్కి 1/2 అని చెప్పేసి రాగి తీసుకున్నాను, రాగి పిండి తీసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అటు ఇటు చూపించిన విధంగా కలుపుకోండి. మా నానమ్మ నాకు ఇష్టం అని చెప్పేసి చేస్తుంది. ఇది చిన్నపిల్లలకు కూడా పెడితే చాలా మంచిది, పెడతారు కూడా పెద్దవాళ్ళు. చాలా చాలా మంచిది. అంబలి అంటారు కదా, అంబలి ఇప్పుడు ఇది బీపీకి కానీ షుగర్కి కానీ చాలా చాలా మంచిది. బీపీ ఉన్న వాళ్ళు తింటే చాలా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి, తింటారు కూడా, చాలా మంచిది. సో దీన్ని ఇలాగా అలా చేసుకున్న తర్వాత ఆ వాటర్ సేమ్ అలాగే తీసుకొని వామ్ చేసుకోవాలి. బాగా వేడవ్వాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటే బెటరు. చూసారా, వేడైపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా ఆ పిండిని, మిక్స్ చేసుకొని అలాగ వేస్తూ వెంట వెంటనే కలుపుకోవాలండి. లేకపోతే అంటుకుంటుంది అనమాట. తోప అంటారు కదా, సో అదేంటంటే గట్టిగా ఉండాలి. సో పితుక్కు అడగకూడదు అనమాట, దాన్ని అలా అంటారు. స్పాయిల్ అవ్వకూడదు. మనం ఎలా తీస్తే టెక్స్చర్ అనేది అలా రావాలన్నమాట. సో గట్టిగా ఉండాలి ఇడ్లీ బ్యాటర్ లాగా. ఇప్పుడు వచ్చేసి ఇంకా దాన్ని అలా కలుపుతూనే ఉండాలి. మనం ఎంత కలుపుతామో అంత చిక్క పడుతుంది అనమాట. కలపకుండా మనం ఎప్పుడు చేయకూడదు. ఒకవేళ చేస్తే అది సరిగా రాదు. కలిపినప్పుడే అందులో ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో అలా కలుపుకుంటూ ఉండాలి. మా నానమ్మ అయితే బాగా చేస్తుంది. సో ఈవిడికి తెలుసు అనమాట ప్రతిదీ కూడా. మనకన్నా మన పెద్దవాళ్ళకి తెలుస్తుంది కదండి, వాళ్ళు చేసినవి కూడా చాలా బాగుంటాయి అనమాట. రాగిజావ్ అంటారు, అలాగే దీన్ని ఇంకోటి ఏమంటారంటే సోడు పిన్ అంటారు. వీటి దీనిలో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో సిమ్లో పెట్టేసి ఒకసారి అలా కలుపుకోవాలి. సో చాలా ఈజీ అండి. ఇంకా దగ్గరలోకి వచ్చేసింది, ఇంకా అయిపోయింది కూడా. చూసారా ఎలా అలా ఉడకాలి? ఒక 1 మినిటే, జస్ట్ అంటే జస్ట్ అండి, 1 మినిట్. ఇంకా లాస్ట్లో ఇంకా అయిపోయింది అనేసరికి ఒకసారి మెల్లగా నేను చూపించిన విధంగా ఒకసారి కలుపుకొని ఒకసారి పైకి కిందకని చెప్పేసి చూసారా ఎలా చిక్కబడుతుందో, అలా చిక్కబడాలన్నమాట. చిక్కబడుతుంది చూసారా. దీనికి ఫ్లేవర్గా మనం నాటుకొడి గారు కానీ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్టు? చూసారా, నాటుకొడి కూర చికెన్ అండి. ఓయ్ అటు మళ్ళీ ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇది రెడీ అయిపోయిందండి. ఇది చల్లరేక మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి కర్రీ చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ నా వీడియోలో ఉంటాయండి, ముందు వీడియోలో. సో ఆ విధంగా చేసుకొని గ్రేవీ అనేది ఉంచుకున్న తర్వాత ఇది ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే చూసారా ఆ కంటెస్టెంట్ లో అనేది ఉండాలన్నమాట. సో చూసారా చాలా చాలా హెల్త్కి అయితే చాలా బాగుంటుందండి. ఇదైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కొంతమంది ఏమీ తినకుండా అంబలు తాగుతారు, పచ్చి అంబలు అంటారు, అలాగే పుల్లటంబలు అంటారు. ఇది వచ్చేసి తోప అనమాట. సో చాలా బెటర్ అనమాట, అన్నిటికన్నా ఇన్స్టెంట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నాటుకొడి కూర అనేది ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా ఈ నాటుకొడి కూరతో కోడి కూర అంటారు కదా, సో కోడి కూరతో ఈ తోప అనేది తింటే చాలా బాగుంటుందండి. ఈ రాగిలో ఉన్నవన్నీ మనకు అన్నీ లభిస్తాయి, అంత ఉపయోగం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకేంటి రెడీ అయిపోయిందండి, వేడి వేడిగా తోప, అలాగే చిన్న చిన్న పీసెస్ తీసుకొని గ్రేవీ వేసుకొని తింటే ఉంటుంది. వావ్, చాలా బాగుంటుందండి, అంత బాగుంటుంది అనమాట. నాకు నేనైతే ఆల్రెడీ తినేసాను, టేస్ట్ చేశాను. మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.